నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పంట పొలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 400 ఎకరాల పట్టభూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో 400 మంది రైతులు రోడ్డును పడుతున్నారు. నిన్న పంట పొలాల్లో సర్వే చేయడానికి వచ్చిన అధికారుల కారును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఘటన జరిగిన తర్వాత 20 మంది రైతులను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. దీంతో మిగతా రైతులు స్టేషన్ని చుట్టుముట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రైతుల ఆలోచనలు కూడా పక్కన పెట్టి పరిశ్రమల అవసరాల కోసం పంట భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి నిరసనగా మిర్యాలగూడ మండలం ఆలగడప శివార్లోని జాలబాయి తండ అదేవిధంగా క్యాంపు ఆలగడప గ్రామాలలో రైతులందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొని ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మిర్యాలగూడ మండలంలో ఏం జరుగుతుంది? అదేవిధంగా నిన్నటికి నిన్న ఒక ప్రైవేట్ సర్వేర్ అంటే స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు మీ భూములు తీసుకోమని మాట ఇచ్చినప్పటికీ కూడా నిన్నటికి నిన్న ఒక ప్రైవేట్ సర్వేర్ వాళ్ళు 15 మంది వచ్చి అక్కడ సర్వే చేయడం వెనకాల ఉన్న మతలు ఏంటి? ఇవన్నీ కూడా ఇక్కడ రైతుల్ని ఆందోళన పరుస్తున్నాయి. వీళ్ళని రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు అసలు ఏమని చెప్పారు? మీ భూములు ఎందుకు లాక్కుంటున్నారు అనేది మీకు తెలుసా? మాకు తెలియదు ఆయన, మాకు తెలియదండి. ఇప్పుడు రెండు నెలల కింద 1 తారీఖు నుంచి 2 నెలల్లో మీ భూములు పోతాయని మా గ్రామ పంచాయతీలో పెట్టిర్రు. దేనికోసం తీసుకుంటారు అంటే అని అంటే మాకు చెప్పలేదు. ఎమ్మెల్యే సాబు మార్కెట్కి వచ్చి ఏమన్నాడు మాకే తెలియదు, ఆయనకు తెలియదంట. గ్రామ పంచాయతీలు అతికిచ్చింది, నాకు తెలియదు. మీరు ప్రభుత్వ భూములలో ఉన్నారా? మీకు పట్టా భూములు? పట్టా భూములు 5 తరాలు సార్ మాయి. మాయి 5 తరాలు. మేము బంజర్ భూములు ఆపుకున్న వాళ్ళం కాదు. మేము పట్టా భూములు మాయి. మా నాయన మా తాతలు మా తండ్రుల కానించి ఇవాళ నా చేత కాకుండా అయింది. నేను ఇసువంటి మహారాజు గిచ్చుకొని కౌలు ఇస్తే తిని నేను నా ముసలోడు బతున్నావు. ఆయనతో వాళ్ళు గుంజుకున్న తర్వాత మేము ఏం తిని బతకాలి? మందు తాగిసామమ్మా, చెప్పండి మరి. అసలు ఎంపీటీసీలు తెలవంది రారు, సర్పంచులు తెలవంది రారు. ఎంపీటీసీ గారు ఏమో రామకృష్ణ గారు పార్టీ సంబంధం తెత్తుండు. మీరు వేసిన ఓటు అంటుండు, ఇది ఓటు సంబంధించింది కాదు. ఈ పొలాల గురించి కేవలం పార్టీ వాళ్ళకి అక్కడ భూములు ఉన్నాయి, పార్టీ లేని వాళ్ళకు అంటే నేను అనేది అంటే అధికార పార్టీకి సంబంధించిన భూములు లాక్కుంటున్నారా లాక్కుంటలేరా? మాకు ఇచ్చిన భూములు కాదు, వాళ్ళు వాళ్ళు పంచిచ్చిన భూములు కాదు. అక్కడక్కడ ముషాతల అలగడ పొన్నపేట అక్కడ గడ పెళ్లి కాడ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇచ్చారు. మాకు అత్త ఇచ్చిన వాళ్ళు గారు వాళ్ళు కాదు. మా భూములకే మళ్ళీ వాళ్ళు దాడైతున్నారు. వాళ్ళు ఎంత దాడైతున్నారో మా భూముల మీదకి మేము చూసుకుంటాం. రైతు సంఘం మీద కేసు చేస్తేనే మంచిది, ఎందుకంటే కేసు చేస్తే ఫలాని భూమి మీద కేసు అయిందని పైకి అందరికీ తెలుస్తుంది. కేసు లేదు ఏం లేదని ఊరికే ఎలా కొడుతున్నారు. రైతుల మీద చప్పుడు కాకట ఉండి అంటే గుంజుకుందామని మొత్తం ఇష్యూ చేస్తాం. పబ్లిక్ అవుతుంది ఇష్యూ చేయ బాగ్రి. మీకే ఏ అభ్యంతరం లేదు, మీ పొలాలు మీకే ఉంటాయని దొంగతనంగా వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు. కానీ మాకు మీకేం కాదంటున్నారు, కానీ మళ్ళీ వెనక నుంచి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు రారంటారు మళ్ళీ డ్రోన్ కెమెరా తోటి మొత్తం ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు మీరు నిన్న అని చెప్తే మీ సర్వేర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు రోడ్ల సర్వేర్ చేస్తున్నామని అంటున్నారు. రోడ్ల సర్వేర్ చేస్తే ఇక ఇప్పుడు రోడ్ సర్వేర్ కాడికి వచ్చిందంటే ఇక మా పొలాలు మొత్తం పోయినట్టే కదా లెక్క. ఇప్పుడు మేము ఏం తిని బతకాలి? మాకు 4 ఇద్దరు ఆడపిల్లలు 3 మగ 4 పిల్లగాళ్ళు. నాకున్నది 4 ఎకరాలు. ఇద్దరు పిల్లలకు ఎకరం ఇచ్చిన, ఇద్దరు పిల్లగాళ్ళకు ఎకరం ఉంచుకున్నా, అది కూడా పోతే ఇక మేము తర్వాత మేము తిని ఇలా ఏం బతకాలి? చెప్పు పెద్ద, అసలు ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చింది మీ దగ్గర? మా దగ్గర మాకు వాళ్ళు వచ్చి బోర్డు పెట్టిన తర్వాత మాకు తెలియదు సార్. వాళ్ళు వచ్చింది ఏదో దొంగలు వచ్చింది అంటే పోయింది. ఎందుకు ఏమిటి కోసం దేనికోసం అని చెప్పాలి అంటే భూములు తీసుకొని వాళ్ళకు ఇండస్ట్రీస్కు వ్యాపారాలకు ఇల్లులు కట్టుకోవడానికి ఇస్తారట గవర్నమెంట్. దానికోసమని వచ్చిన వాళ్ళు వ్యాపారం కాదు, మేము ఇవ్వాలి కాదు. 1047 నుంచి కూడా ఇటువంటి ఏ ప్రభుత్వం చేయలేదు ఇటువంటి పని. మా దగ్గర రావాలంటే భూమి కావాలంటే మా దగ్గర రావాలి, ఊళ్ళకి వచ్చి దండోర వేయించాలి. తెల్లారిపోతే ఒకరోజు వాయిదా పెట్టి పలాంటి నాడు వస్తున్నాం అని చెప్పని చెప్పి అక్కడికి వచ్చి మీరు కమిటీ పెట్టి ఒక మీటింగ్ పెట్టి చెప్పి మాట్లాడి చేసి ఈ విధంగా తీసుకుంటూ చేస్తాను. ఇష్టమేనా లేదా అని అడగాలి.
నిన్నటికి నిన్న ఒక ప్రైవేట్ సర్వేయర్ వచ్చి సర్వే చేయడం వెనకాల ఏం మతలబు ఉందో అని కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అసలు ఎమ్మెల్యే ఈ మాట అన్న తర్వాత ఎందుకు వచ్చి సర్వేయర్ ఈ సర్వే చేస్తున్నారు అనే దానిపైన ఏమైనా మీకు అవగాహన ఉందా? ఎమ్మెల్యే గారు రైతులందరినీ భయాందోళనకు గురి చేసే రకంగా ఇవాళ అధికారులు కానీ అధికార పార్టీ కూడా వివరిస్తూ ఉన్నది. మా డిమాండ్ ఏంటంటే దామర్చెల్ల మండలంలో ఉన్నటువంటి భూములు తీసుకున్నామని ప్రకటించిన తర్వాత మళ్ళా ఆలగడప రాయన్పాలెం జాలిపితండ భూమి విషయం మీ ముందుకు ఎందుకు వచ్చింది? ఎవరు ఒత్తిడి మీ మీద ఉన్నది? రైస్ మిల్స్ మీద ఒత్తిడి చేస్తున్నారా? వాళ్ళ వ్యాపారం కోసం రైతులు పొట్టగొడతారని చెప్పేసి మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాము. దయచేసి ఎక్కడైతే దామర్చెల్లలో పొల భూమి ఉందో ఆ భూములు కూడా మీకు నచ్చిన పార్కు పెట్టుకోండి, మీకు నచ్చిన వ్యాపారం చేసుకోండి. కానీ పంట పొలాలు రెండు కార్లు పంట పొలాలు పండే పొలాలను తీసుకొని రైతుల పొట్ట కొట్టుదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. స్టేషన్లోకి తీసుకొచ్చి మీరు ఎవరు చేసిరో చెప్పండి. మీరు చెప్పకపోతే మీకు ఎట్లా చేయాలన్నట్టు చేస్తాం. 10 నిమిషాల్లో మీరు చెప్పాలా ఎవరు చేసిర్రో అని చెప్పి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి టార్చర్, మెంటల్ టార్చర్ చేయడం జరిగింది రైతుల్ని. 10 నిమిషాలకు ఒకసారి రావడం, భయపెట్టడం, వెళ్ళడం. మీరు ఎవరు చేసిరో చెప్పాలా? ఎక్కడి నుంచి వస్తే రైతులు మీరు ఇట్లా చేస్తారా? అది దానికి అర్థాయించు. కానీ అక్కడ చేసింది రైతులు కాదని రైతులందరూ అభిప్రాయం. రైతులందరూ జెడ్పీటీసీ 5 ఇంటి కాడ ఉన్నారు. దీనికి మొత్తం బాధ్యులు వాళ్ళే అని మా రైతులందరి తరపు నుంచి అనుకుంటున్నాం. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఆ కారు తగలబెట్టిన అసలు రైతులు కారు తగలబెట్టరు కావాలనే ఇదంతా ఎవరితోనో చేయించి రైతుల్ని భయప్రాంతాలకు గురి చేసి ఎక్కడికక్కడ విడదీసి ఆ 400 ఎకరాలకు సంబంధించి ఎలాగైనా సరే ఇండస్ట్రియల్ పార్క్ చేపట్టాలనే ఉద్దేశంతో వీళ్ళంతా చేస్తున్నారని కూడా ఇక్కడికి వచ్చిన రైతులు ఆరోపిస్తున్నారు. దయచేసి మా భూముల మీదకి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కూడా ముక్త కంఠంతో ఈ 400 మంది రైతులు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నది. ఇది మిర్యాలగూడలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజు, సుమ నల్గొండ జిల్లా.